సీఎం సార్ ఏదైనా ప్రాజెక్టు చూస్తానికి లేదంటే డెవలప్మెంట్ పనులు చాలు చేస్తానికి వస్తున్నాడని ఓ వారం 10 దినాల ముందే సాటింపేస్తారు. ఇక ఆ జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలంతా సీఎం సార్ కార్యం సక్సెస్ కావాలని మందిని జమ చేసే కార్యాలు పెట్టుకుంటారు. ఊరంతా ఏడ చూసినా ఫ్లెక్సీలు, బ్యానర్లతోటి నింపి పడేస్తారు. ఇక ఆ డేట్ నాడు సీఎం సార్ వచ్చి పనులు చాలు చేసి పోతాడు అంతే కదా. కానీ ఇటు చూడు రివోపారి, దబ్బ దబ్బ నడుస్తుంది, ఎవలో ఎరికేనా? అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సారు హరే మబ్బుల జాగింగ్ చేస్తుండేమో అనుకునేరు. లో సచివాలయం కడ కడుతున్న పనులు అరుసుకుంటానుకొచ్చిండు రాత్రిపూట. ఏ పని ఏడిదాకొచ్చిందని సార్ అడుగుడు, ఆఫీసర్లు చెప్పుడు. పొద్దాకొచ్చి చూద్దామంటే తీర్వాటం దొరకలేదట. 4-5 గన్మెన్లు తప్ప పెద్ద సెక్యూరిటీ సుత లేదు. రోడ్డు పొంట పోయే బండ్లు పోతేనే ఉన్నాయి, వచ్చే బండ్లు వస్తూనే ఉన్నాయి. ఎవ్వలకు గింత తక్లీవు కానియలే. ఏ గీనే ముఖ్యమంత్రి, సీఎం వస్తుండంటే రోడ్ల మీద బండ్లన్నీ ఆపేయాలి. చుట్టూరా 10-15 గన్మెన్లుండాలి, వెనకాల ఓ 10 లీడర్లుండాలి. సార్ వస్తుండంటే మొత్తం లైట్లు ఫిట్ చేయాలి. అంతేగాని గిట్ల ఓవడైందని కొందరు సీఎంలైతే నవ్వుకుంటారు పక్కా.